Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వారికి ఆదివారం జగన్ ప్రత్యేక విందు వేడుకలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సమయం ఆసనమైంది. వైసీపీ ఎమ్మెల్యేలంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది అంటున్నారు. అన్నీ కుదిరితే ఈ నెల 27వ తేదీనే మంత్రులకు సీఎం జగన్ విందు ఏర్పాటు చేస్తారని టాక్. ఆ విందు అయిన వెంటనే మంత్రి పదవి నుంచి ఎవరెవరిని తప్పిస్తున్నది, వారికి ఏ పదవి ఇస్తున్నది క్లారిటీ ఇచ్చి రాజీనామాలు కోరతారని ప్రచారం జరుగుతోంది. 34 నెలల పాటు తనకండగా నిలిచిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపి వారిని స్వయంగా తన నివాసానికి ఆహ్వానించి విందు కూడా ఏర్పాటు చేయనున్నట్లు టాక్. ముఖ్యంగా కరోనా కష్ట సమయంలో కూడా తనకు అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించేలా చేయాలని ఆయన మంత్రులను కోరనున్నారు. అక్కడే ఎవరెవరిని కొనసాగించాల్సి వస్తోంది, ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా తేల్చి చెప్పానున్నారని సమాచారం. సాధారణంగా 2.5 ఏళ్లకే మంత్రివర్గంలో మార్పులు చేయాలని జగన్ భావించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా మంత్రులు ఎవరూ ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. దీంతో మరో 6 నెలలు వారికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. అయితే 34 నెలల పాటు తనతో కలిసి పనిచేసిన వారికి మంచి అవకాశం ఇచ్చి రాజీనామాలు చేయించడం మంచిదని భావించినట్లు టాక్. అందుకే ముందుగా ఈ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే రాజీనామాలు చేయించాలి అనుకున్న తరువాత మనసు మార్చుకుని వారందరికీ మంచి అవకాశం కల్పించి ఇప్పుడు సమావేశాలు ముగియడంతో ఈ నెల 27వ తేదీన రాజీనామాలు చేయించాలని నిర్ణయానికి వచ్చినట్లు వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరోవైపు కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉన్నా పక్కా అన్నది అయితే క్లారిటీ వచ్చింది. దీంతో బెర్త్ కోసం కొందరు ఏర్పడకుండా మరికొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కోర్టు టీం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. వైసీపీలో మంత్రి పోస్టు కోసం లాబియింగ్ పతాక స్థాయికి చేరింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే పదవీకాలం 2.5 ఏళ్లని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పేశారు. మంత్రివర్గాన్ని దాదాపు పునర్వ్యవస్థీకరించి కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అధినేత చెప్పిన సమయం రానే వచ్చింది. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న వాళ్లలో కొందరు ఇంటికి వెళ్ళక తప్పదు. కొన్ని సమీకరణల వల్ల ఒకరిద్దరికి మినహాయింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పడంతో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఆ మినహాయింపులో కేబినెట్ బెరతను కాపాడుకునేందుకు కొందరు మంత్రులు ప్రయాసలు పడుతున్నట్లు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి కోర్ టీం సభ్యుల మెప్పు పొందేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. వీరితో పాటుగా కొత్త మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కోర్ టీం సభ్యుల ఆఫీసులకు క్యూ కడుతున్నారు. ఉగాది నాటికి జిల్లాల విభజన అధికారికంగా జరగనుండటంతో మంత్రివర్గ కూర్పులో ఆ సమీకరణాలు కూడా కీలకంగా మారబోతున్నాయి. ఈ తూకంలో నిలిచేది ఎవరు, గెలిచేది ఎవరు అన్నది చూడాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఏదో ఒక రకంగా సీఎం దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు మంచి మార్కులు కొట్టి పదవి పదిలం చేసుకునేందుకు కొందరు మంత్రులు కొత్త పందాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అమాత్యులు తమను కేబినెట్లో కొనసాగించాలని పార్టీ ముఖ్య నేతలను నేరుగానే అడిగేస్తున్నారట. ప్రస్తుతం ఈ విజ్ఞప్తులు ఎమ్మెల్యేల ఫీట్లు పార్టీలో చర్చగా మారాయి. ఎమ్మెల్యేలు ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా వీటిపైనే చర్చ. మరి అధికార పార్టీలో ఈ విన్నపాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో, ఎవరి ఆశలు నెరవేరుతాయో చూడాలి. సీఎం జగన్ ఫ్రేమ్లో పట్టేదెవరో కూడా వేచి చూడాల్సిందే.